ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన రైతు తన జీవితం ఎలా ఉందన్నాడు అంటే, ఒక సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఆవు పేడ కొని ఎరువుగా వాడుతున్నాడు అంట. ఈ సీజన్లో కొత్తగా 15 ఎకరాలలో దానిమ్మ తోట, ఆప్రికాట్ 2 నాటాడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఆర్య ఫార్మ్స్కి వెజిటబుల్స్ కోసం వచ్చాను. అయితే ఇక్కడ చేలో ఫార్మర్ ఉన్నారని తెలిసి కలుద్దామని వెళ్తున్నాను. సో అతన్ని కలిసి, లాస్ట్ టైం మనకి కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేశారు, వాటికి కూడా క్లారిఫికేషన్ తీసుకుందాము అతను కనుక ఫ్రీగా ఉంటే. సో అలానే ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఈ చేలో ఇప్పుడు వాడుతున్న వీళ్ళ ఎక్విప్మెంట్స్. సో ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పెట్టాడు, కొంచెం తుప్పు పట్టినట్టున్నాయి. సో ఇవన్నీ కూడా వీళ్ళు యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్స్. సో ఇతనేనండి, నేను లాస్ట్ వీడియోలో మీకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఫార్మర్ అని చెప్పాను కదా. సో ఇతను బేసిక్గా వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చాడు. సో మన వీడియో లాస్ట్ది చూశాడు అంట, అంటే పైపైన చూశానని చెప్పాడు. లాంగ్వేజ్ అర్థం కాలేదు కాబట్టి, బట్ ఓవరాల్గా బాగుంది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ బాగా గాలి దొలుతుందండి, అలానే రోడ్ నాయిస్ కూడా ఎక్కువగా ఉంది పక్కన. సో అందుకని నేను ఓ వాయిస్ మొత్తం మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అతను మీకు డైరెక్ట్ వాయిస్, ఒరిజినల్ వాయిస్ మీకు వినిపించలేకపోతున్నాను. సో ఇతను చాలా లాంగ్ బ్యాక్ ఇక్కడ యుఎస్ వచ్చానన్నాడు. ఇతను నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు వచ్చేసి షాపులో అవి చూసుకుంటారు, అప్పుడప్పుడు చేలో ఉన్న పనులకైతే వచ్చి కోఆపరేట్ చేస్తారు అంట. ఓవరాల్గా ఎలా ఉన్నారు, ఫార్మర్గా హ్యాపీనా అని అడిగాను. చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పాడు. టూ మచ్ మనీ అయితే రావు కానీ, సో మంచి హ్యాపీగా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సినంత సంపాదించుకోగలుగుతున్నాను ఈ ఫార్మింగ్లో అని చెప్పాడు. సో ఇక్కడ మిగతా ఫార్మర్స్ ఇక్కడ ఎలా ఉంటారు, వాళ్ళందరూ కూడా వ్యవసాయంలో అందరూ హ్యాపీగా ఉంటారా అని అడిగాను. సో అది డిపెండ్స్ అను, చిన్న ఫార్మర్స్కి అయితే కొద్దిగా కష్టాలు ఉంటాయి, పెద్ద ఫార్మర్స్ పర్లేదు బాగానే ఉంటారు అని చెప్పాడు. ఎలాంటి కష్టాలు ఉంటాయి చిన్న ఫార్మర్స్కి అంటే, మెయిన్గా వచ్చేసి ఇక్కడ వాళ్ళకి గవర్నమెంట్ బెనిఫిట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి అంట చిన్న ఫార్మర్స్కి. అలానే కూడా సేల్స్ వచ్చేసి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అంట. ఎగ్జాంపుల్గా వచ్చేసి దానిమ్మ పంట వేశారంట రీసెంట్గా వాళ్ళు, అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్, అప్పుడు ప్రాఫిట్స్ బాగా వచ్చినాయంట. సో అది చూసి అందరూ కూడా దానిమ్మ వేయటం స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఏమిటి అంటే సేల్స్ అనేది తగ్గిపోయినాయి, ఎక్కడ చూసినా కూడా దానిమ్మ పళ్ళే ఉన్నాయి అన్నిట్లో. అంతకు ముందర ఒక దానిమ్మకాయ వచ్చేసి సుమారుగా $1 పలికేదంట రైతు దగ్గర నుంచి. సో ఇప్పుడు వచ్చేసి 10 సెంట్స్ వస్తుంది, అంటే 70 రూపాయల ఉన్న ఒక దానిమ్మకాయ వచ్చేసి 7 రూపాయలకి 6 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది అంట. అంటే ఒక 7 రూపీస్ కనుక వస్తే దానికి పెట్టిన వాటర్ ఖరీదు కూడా రాదు అంట. సో ఇంకా మిగతా అంతా కూడా నష్టమే అని చెప్పాడు. సో ఇతని విషయానికి వచ్చేసి ఇతనికి సొంత పొలము, సొంతగా కొంతగా ఇంట్లో వాళ్ళు పనిచేస్తారు, అలానే కూడా ఓన్గా సేల్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇతనికి మార్కెటింగ్లో పెద్దగా ఇబ్బంది లేవు కాబట్టి ఓకే సస్టైన్ అవ్వగలుగుతున్నాను. బట్ ఇది లేని వాళ్ళకైతే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పాడు. నేను రఫ్గా మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు సుమారుగా చెప్పండి అని అడిగితే, సో నేను అలా క్యాలిక్యులేట్ చేసి రఫ్గా ఎంత వస్తుంది అని చెప్పలేను, ఎందుకంటే నాకు వచ్చేది రీటైల్ మీద వెళ్తుంది. నేను ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ వేస్తున్నాను కాబట్టి, సో ఏ వెరైటీ ఎంత కమ్ముడిపోయింది, ఏంటి నాకు ఎంత మిగులుతుంది అనేది అయితే లేదు. సో ఓవరాల్గా నేను ఇక్కడ వచ్చింది అక్కడ సేల్ చేసుకుంటున్నాను కాబట్టి నాకైతే ఓకే, నష్టం అయితే లేదు అని చెప్పాడు. ఇక్కడ కమర్షియల్ పంటలు వచ్చేసి ద్రాక్ష, ఆల్మండు, వాల్నట్స్ ఇలాంటివి వేసుకుంటే కనుక కొంచెం మంచి ప్రాఫిట్లో ఉంటారు అంట. బట్ అవి అయితే చిన్న రైతులు చేయలేరు, దానికి చాలా ఎక్స్పెన్సివ్. అది ప్లస్ అది 20 ఇయర్స్ క్రాప్ కాబట్టి ఓన్ ల్యాండ్స్ ఉంటే బెస్ట్, లేదు అంటే లీజ్కి వెళ్తే 7-8 ఇయర్స్ హోల్డ్ చేయాలి. సో అందుకని వాళ్ళకైతే సస్టైన్ అవుతున్నారు. చిన్న రైతులు వచ్చేసి ఇలాంటి పంటలు వేయాలి, సో దీనికి వచ్చేసి మళ్ళీ మార్కెటింగ్ డిఫికల్టీస్ ఉన్నాయి. అలానే వచ్చేసి లేబర్ అనేది ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో వాళ్ళని మెయింటైన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంది, వాళ్ళకి పే చేసి మళ్ళీ ప్రాఫిట్స్ రావాలి అంటే కూడా చాలా కష్టంగా ఉందని చెప్పాడు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ బెస్టా, ఇది నార్మల్ ఫార్మింగ్ బెస్టా అని అడిగాను. కాంట్రాక్ట్ ఫార్మింగ్ బెస్టే కానీ ఏరియా లేదు, బట్ అందులో కూడా పెద్ద గొప్పగా ఏమీ లాభాలు ఉండవు, అందులో కూడా కొన్ని డిఫికల్టీస్ అయితే ఉన్నాయని చెప్పాడు. ప్రస్తుతం రైతు అయితే చాలా బిజీగా ఉన్నాడు, సో నేను మధ్యలో వచ్చి అడిగితే చాలా ఓపికగా సమాధానం చెప్పాడు. సో నేను ఇంకొకసారి కలిసి మళ్ళీ మాట్లాడతాను అని చెప్పాను. సో ఓకే తప్పకుండా అని చెప్పి
అతని నెంబర్ కూడా ఇచ్చాడు. సో మీకు కనుక ఏమైనా క్వశ్చన్స్ కనుక ఇతన్ని అడగాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో నెక్స్ట్ టైం కలిసినప్పుడు అడుగుతాను. ఇంకో క్వశ్చన్ అతన్ని అడిగాను, ఇండియా నుంచి ఇక్కడికి ఎవరైనా ఫార్మింగ్ కానీ లేదా వర్కింగ్ కానీ రావాలి అంటే ఏమైనా తెలుసా మీకు అని. సో అతనైతే పూర్తిగా ఐడియా లేదు అని అన్నాడు. సో దయచేసి ఆ ఒక్క క్వశ్చన్ తప్ప మిగతా మీకు ఏ క్వశ్చన్స్ అయినా అడగండి. ఇప్పటివరకు నేను కనుక్కున్న దాని ప్రకారం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడానికి కానీ కూలీ పనికి కానీ అమెరికా వాళ్ళు వీసా ఇవ్వటం లేదు. ఈ ఒక్క క్వశ్చన్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అలానే యూట్యూబ్ కామెంట్స్లో ఎక్కువ మంది అడుగుతున్నారు. నేను కూడా ఇంకేదన్నా వేరే పాసిబిలిటీస్ ఉండేమో వీలైతే కనుక్కొని చెప్తాను. సో ఇప్పటికి నాకు తెలిసిన దాని ప్రకారం అయితే పాసిబిలిటీ లేదు. ఈ మిషన్ వచ్చేసి కలుపు తీసే మిషన్, సో రిపేర్ వచ్చిందంట. సో ఇతను రిపేర్ చేసే అతను వెహికల్లో వచ్చి ఇక్కడికి చేలోకి వచ్చి రిపేర్ చేసి వెళ్తున్నాడు. రిపేర్ అయిపోయింది, అతను మొత్తం కూడా సర్దుకుంటున్నాడు. సో ఈ కలుపు తీసే మిషన్ కాస్ట్ ఎంత అని అడిగాను. ఇది చాలా లాంగ్ బ్యాక్ కొన్నాడు అంట, సుమారుగా 500 నుంచి $800 మధ్యలో ఉండొచ్చు అని చెప్పాడు. అంటే 35,000 నుంచి 45,000-50,000 మధ్యలో ఉండొచ్చు అని చెప్పాడు. మీకు లాస్ట్ టైం నేను చూపించిన వీడియోలో చూపించిన దానిమ్మ తోట ఇది. సో అయిపోయింది, ఇప్పుడు ప్రస్తుతం అయితే స్లీపింగ్ స్టేజ్లో ఉంది. సో నెక్స్ట్ ఈ మధ్యలో వచ్చేసి ఉల్లి తోట పెడతాడు అంట. సో ఆల్రెడీ మనం అప్పుడు లాస్ట్ టైం చూసినప్పుడు కొంత పార్ట్లో ఉల్లి తోట పెట్టాడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. సో ఈ మొత్తం కూడా గడ్డి పెరిగింది కదా. సో ఈ మధ్యలో వచ్చేసి చిన్న మిషన్ తోటి చేయాలంటే, ఇప్పుడు ఆ రిపేర్ చేస్తున్న వెహికల్ మిషన్ తోటి ఈ మధ్యలోది ఈ గడ్డి తీసేస్తారు అంట. ప్రస్తుతం ఇతను ఆప్రికాట్స్, దానిమ్మ రెండు నాటాడు అంట. ఆప్రికాట్ వచ్చేసి సుమారుగా 5 ఎకరాల స్థలంలో నాటాను అని చెప్పాడు. దానిమ్మ వచ్చేసి 12 నుంచి 15 ఎకరాల మధ్యలో ఉండొచ్చు అని చెప్పాడు. సో ఈ మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ నర్సరీలో పెరిగినవి. ఇవన్నీ కూడా మంచి హై క్వాలిటీ మంచి ఫ్రూట్స్ ఇచ్చేవి సెలెక్ట్ చేసుకున్నారు అంట. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఆప్రికాట్స్. సో సుమారుగా ఇవి 300 ముక్కల దాకా పెట్టానని చెప్పాడు. ఇక్కడ వీటికి వాటర్ మొత్తం కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే. సో ఇవి వచ్చేసి దానిమ్మ మొక్కలు, ఇవి కూడా నర్సరీలో ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు పెరిగినవి. సుమారుగా 12 నుంచి 15 ఎకరాల మధ్యలో వేశాడు అంట. సో సుమారుగా 2000 మొక్కల దాకా నాటాడు అంట. సో దానిమ్మని ఒకసారి నాటితే సుమారుగా 12 నుంచి 18 సంవత్సరాల వరకు దిగుబడి వస్తూ ఉంటుంది అంట. సో ఎంత బాగా పోషణ ఉంటే అన్ని సంవత్సరాలు ఎక్కువ దిగుబడి వస్తుంది అంట. సో నాటిన తర్వాత 2వ సంవత్సరం నుంచి కాయలు వస్తాయంట, బట్ అవి ఫస్ట్ సెకండ్ ఇయర్ అంత బాగోవు అంట. సో 3rd ఇయర్ నుంచి కాయలు కోయటం మొదలు పెడతారు అంట. పబ్లిక్ని కూడా పికింగ్ కోసం అంటే వాళ్ళే వెళ్ళి వాళ్ళకి నచ్చినవి కోసుకొని తీసుకుని వచ్చేటట్లు ఇక్కడ 3rd ఇయర్ నుంచి అలౌ చేస్తారు అని చెప్పాడు. అయితే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది దానిమ్మ మీద అని అడిగాను. సో అతను ఏం చెప్పాడు అంటే, ప్రాఫిట్ అనేది మేము సేమ్ ఇందాక చెప్పినట్లే చెప్పాడు, క్యాలిక్యులేట్ చేయటం లేదు. అంటే జనాలు వెళ్తారు కోసుకొని వస్తారు, సో అన్నిటితో పాటు కొనుక్కుంటారు కాబట్టి, సో ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది అనేది మేము చెప్పలేము అని చెప్పాడు. బట్ సుమారుగా రఫ్గా చెప్పండి ఎంత రావచ్చు అంటే $1,000 దాకా రావచ్చు అని చెప్పాడు. అంటే 70,000 దాకా రావచ్చు అని చెప్పాడు ఎకరానికి. సో ఇందులో కూడా 3-4 వెరైటీస్ ఉంటాయంట, పులుపు, ఒకరు కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండేవి. సో అలాగా, సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం ఇష్టపడతారు, సో అందుకని 3-4 వెరైటీస్ పెడతారు అని చెప్పాడు. సో ఇది 7 ఇయర్స్ ఓల్డ్ దానిమ్మ. సో ప్రస్తుతం ఇది సీజన్లో స్లీపింగ్ స్టేజ్లో ఉంది అని చెప్పాడు. అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆకులు ఏమీ ఉండవు, మొత్తం కూడా రాలిపోతాయి. అలానే వీటికి పెద్దగా వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంట, ఇప్పుడు పడే మంచుకి అలానే వానలకి ఆ వాటర్తో సరిపోతుంది అని చెప్పాడు.
సో అలానే మీకు లాస్ట్ వీడియోలో యానిమల్ మెన్యూర్ అంటే ఈ ఎరువులోకి ఏదో కలిపాడని చెప్పాను కదా, అది అడిగాను. సో ఎరువులోకి వాళ్ళు ఏమీ కలపలేదు అంట, ఓన్లీ చెక్క పౌడర్ ఒక్కటే కలిపాడంట, ఎటువంటి పెస్టిసైడ్స్ కూడా ఏమీ కలపలేదు అని చెప్పాడు. ఓన్లీ జల్లెడ ఎందుకు పడుతున్నాడు అంటే మొక్క అనేది, మొక్కలకి ఇవి పేళ్ళు ఎక్కువగా శుద్ధలుగా ఉంటే అవి అడ్డు వస్తాయని చెప్పేసి వాళ్ళు జల్లెడ పట్టి చేస్తారు అంట. ఇతను ఎక్కువగా చేలో మొత్తం కూడా ఈ ఎరువునే వాడుతున్నాడు అంట. ఎందుకు అంటే ఎక్కువగా ఇది వాడటం వల్ల బలము ఉంటుంది, అలానే కూడా టేస్ట్ కూడా కొంచెం వేరేగా ఉంటుంది అంట మామూలు పెస్టిసైడ్స్ వాడేదానికంటే. దీని టేస్ట్ కోసమే మాకు చాలామంది 40-50 కిలోమీటర్స్ దగ్గర నుంచి వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళు వీటితో పాటు ఇంకా వేరే వెరైటీస్ కూడా కొనుక్కుంటున్నారు కాబట్టి, సో అందుకని దిగుబడి కొంచెం తక్కువగా వచ్చినా సరే ఆర్టిఫిషియల్ ఎరువులు వేయటం లేదు అని చెప్పాడు. సుమారుగా ఈ ఎరువు కోసమే $2,000-$3,000 దాకా ఖర్చు పెడుతున్నాను అని చెప్పాడు. అంటే ఆల్మోస్ట్గా 2 లక్షల రూపాయల వరకు ఈ ఎరువును కొంటాడు అంట. సో ఇవన్నీ కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపించినవి, క్యాలీఫ్లవరు, క్యాబేజీ, బ్రాకలీ అలాంటి ఇంకా 3-4 వెరైటీస్ పెట్టాడు. అవన్నీ కూడా కొంచెం పెరిగినాయి లాస్ట్ టైంకి ఇప్పటికి. వెజిటబుల్స్కి ప్రాఫిట్ ఎలా ఉంటుంది అని అడిగాను. సో కంపేర్ టు దానిమ్మ వాటితో పోల్చుకుంటే తక్కువగానే ఉంటుంది, మేబీ 50% కట్టిగా ఉండొచ్చు అని అన్నాడు. బట్ వీటి వల్లే కస్టమర్స్ ఎక్కువగా వస్తుంటారు, సో బిజినెస్ ఎక్కువగా గ్రో అవడానికి ఇవి హెల్ప్ అవుతాయి అన్నాడు. ఆప్రికాట్ నాటారు కదా, సో అందులో చనిపోయిన మొక్కలు ఉంటాయి కదా, వాటిని తీసేసి నర్సరించి తెచ్చిన మంచి మొక్కల్ని నాటుతున్నారు. అంటే మన భాషలో పడి మొక్కలు అంటారు. సో అవి నాటి వస్తున్నారు, ఆ ట్రక్కులో ఆ మొక్కల్ని తీసుకుని వెళ్ళి తీసుకుని వస్తున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక అమెరికాలో ఉన్న ఫార్మింగ్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఈ రైతుని కనుక అడగాలి అని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ శ్రీనివాస్ యుఎస్ వ్లాగ్స్ అనే ఐడితో సెర్చ్ చేసి మెసేజ్ చేయండి, లేదా ఈ యూట్యూబ్ వీడియోలో కామెంట్స్ పెట్టండి. నేను ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా త్వరలో రైతును కలిసి ఇంకొక వీడియో చేస్తాను. అంతవరకు సెలవు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.